అధికారం మారినప్పుడు స్థానిక ప్రభుత్వాలతో సహా మారిపోతున్నటువంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలు కనబడుతుంది. తెలంగాణలో చూసాం కదా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి చేరిపోవడం, టీడీపీ వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి చేరిపోవడం, ఇది ఒక రకమైనటువంటి ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అది ఆంధ్రాకు కూడా మారినట్టు కనబడుతోంది. తాజాగా చూస్తే కార్పొరేషన్లకు సంబంధించి విశాఖ కార్పొరేషన్ని కూటమి కైవసం చేసుకునేందుకు రెడీ అవుతుంది అన్నటువంటి మాట వినబడుతుంది. జీవీఎంసీలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 98 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్లల్లో తెలుగుదేశం పార్టీకి 29, జనసేనకి 3, బీజేపీ సిపిఎం సిపిఐలకు ఒక్కొక్కళ్ళు ఉన్నారు. 5 స్వతంత్ర కార్పొరేటర్లు ఉన్నారు. 57 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీ కార్పొరేటర్లు అసంతృప్తులు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 25 అటు మార్చుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. 25 దాకా అటు వాళ్ళతో టచ్లోకి వెళ్ళారంటున్నారు. అదే జరిగితే కనుక మొట్టమొదటి కార్పొరేషన్ విశాఖ అవతలకి చేరినట్టు ఉంటుంది. ఇప్పుడు జగన్ మాట స్థానిక ప్రజాప్రతినిధులు వింటారా లేదా? యాక్చువల్గా అయితే రాష్ట్రం మొత్తం మీద అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లు, అన్ని జిల్లా పరిషత్తులు, అన్ని మండల పరిషత్తులు యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నాయి. మున్సిపాలిటీల్లో ఒక 3-4 మాత్రమే తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. అలాంటి దశలో పంచాయతీలు దాదాపు 80% దాకా. బట్ ఆయా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని వాళ్ళతో కనుక సాటిస్ఫై చేయగలిగితే అటుకు తీసుకునేటటువంటి ప్రయత్నాలు అయితే ఆరంభమైన విశాఖలో అన్నటువంటి మాట వినబడుతోంది.